అండి. హాయ్, హలో. లోకలేనా మీది? లోకలే, కరీంనగర్. కరీంనగర్? సో ఏం చేస్తూ ఉంటారు? నేను బిజినెస్ చేస్తూ ఉంటా కరీంనగర్. సో ఇప్పుడు నెక్స్ట్ May 13th మన తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి, పార్లమెంట్ ఎలక్షన్స్. సో ఈసారి కరీంనగర్లో కూర్చోవద్దు అంటారు? డౌటే లేదు, ఆల్వేస్ వినోద్ కుమార్ అన్ననే, ఎందుకంటే ఎక్స్ అయిననే అండ్ నెక్స్ట్ అయిననే, ఎందుకంటే మిడిల్లో ఆల్రెడీ బండి సంజయ్ వచ్చున్నాడు 5 ఇయర్స్. కాకపోతే ఆయన ఏం చేసిండు ఏం చేయలేదు అనేది ఆల్మోస్ట్ కరీంనగర్ నియోజకవర్గం మొత్తం తెలుసు. ఆల్మోస్ట్ మా మానగొండూరు కానీ, లేకపోతే వేములవాడ కానీ, లేకపోతే మా కరీంనగర్ కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, ప్రతి ఒక్క పర్సన్కి తెలుసు ఆయన ఏం చేసిండు ఏం చేయలేదు అనేది. సో ఈ 5 ఇయర్స్ ఆయన చూసిల్లు కాబట్టి మళ్ళీ 5 ఇయర్స్ ఆయన కూర్చోబెట్టాలని మాత్రం ఏ ఒక్క పర్సన్ కూడా అనుకోడు, ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క పర్సన్కి తెలుసు ఆయన యూత్లో ఒక దేవుని పేరు చెప్పుకోనో, లేకపోతే ఒక మతం పేరు చెప్పుకోనో, ఒక కులం పేరు చెప్పుకోనో ఇన్ని రోజులు అయితే రానిచ్చాడు. కాకపోతే జనాలకు కొంచెం ఎడ్యుకేషన్ అయితే ఉంది, ఇంత ముందులాగా అయితే లేరు. ఒక 5 ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికీ చూసుకుంటే జనరేషన్ అయితే మారిపోయింది. ప్రతి 10 ఇయర్స్కి ఒకసారి జనరేషన్ మారుతుంది అంటారు కావచ్చు, కానీ కాకపోతే ఈసారి బండి సంజయ్ వచ్చిన తర్వాత 5 ఇయర్స్కే మారిపోయింది జనరేషన్, ఎందుకంటే ఆయన కులం పేరు మతం పేరు అడ్డం పెట్టుకొని చాలా చేసిండు ఇన్ని రోజులు. మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు మాకు ముస్లిం ఓట్లు అవసరం లేదు అని చెప్పేసిండు, కాకపోతే మా కరీంనగర్లో ఉన్నాయి ఆల్మోస్ట్ ముస్లిం ఓట్లే, ఈ ముస్లిం ఓట్లు కాదు అనుకుంటే మాత్రం ఈసారి అయితే పక్కా బండి సంజయ్ అయితే రాడు. కాకపోతే మా వినోదన్న వచ్చేసి ప్రతి ఒక్క పర్సన్ని సేఫ్ ఒకటేలాగా ట్రీట్ చేస్తాడు. ఒక ముస్లిం పర్సన్ కావచ్చు, నిన్న రంజాన్ వేడుకలు అయినాయి, అక్కడికి వెళ్ళి ఆల్మోస్ట్ మా వినోదన్ననే కనిపించింది, కానీ ఎక్కడ బండి సంజయ్ కనిపించలేదు. సో నిన్న చూస్తే కొన్ని వేల మంది ఆ ట్రాఫిక్ జామ్లో కొట్టుకొని చచ్చిపోయారు, అంతమంది ఉన్నారు. ఏ రోజైనా బండి సంజయ్ ఉన్న దగ్గరికి అన్ని వేల మంది వచ్చి రాలేదు. ఆయన ఓన్లీ శక్తి టెంపుల్ దగ్గరికే వస్తాడు, ఇంకో ఏ టెంపుల్ దగ్గర కూడా కనిపించాడు. ఆయన చేసే పనులు ఓన్లీ కులం మతం మాత్రమే అడ్డు పెట్టుకొని చేస్తున్నాడు, అంతే తప్ప ఇంకో రీతి అయితే లేదన్నది. ఆయనే చెప్తాడు మాకు రాము ఓట్లు తప్ప ఇంకో ఏ ఓట్లు అవసరం లేదనేది. పాలిటిక్స్ అంటే ఒక దేవుడు ఒకటే కాదు కదా, మతం ఒకటే కాదు, కులం ఒకటే కాదు, జనాలందరూ కల్పిస్తేనే పాలిటిక్స్ అయితే అవి. అంటే ఇప్పుడు ముస్లిం వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో ఇప్పుడు ఏదో ఒక ప్రాబ్లంతో పోవాలంటే వాళ్ళకి సాల్వ్ చేయడం, మరి సాల్వ్ చేసే ఆప్షన్ అయితే కనిపిస్తలేదు కదా. ఇప్పుడు ముస్లిం వాళ్ళ ఓట్లు వద్దు అనుకున్నప్పుడు ముస్లిం వాళ్ళని ఎందుకు కావాలి అనుకుంటాడు ఆయన? ఆయనే చెప్పిండు నాకు ఈ ఓట్లు అవసరం లేదు, నాకు మీరు జై శ్రీరామ్ అంటేనే నాకు ఓటు వేయండి, లేకపోతే లేదు అని చెప్పేసి. ఆయనే చాలా లాస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా ఆయనే బండి మీద చెప్పిండు కదా. సో ఇంకా బండి చెప్పిన తర్వాత ఇంకా బండి సంజయ్ ఓట్లేదు. మీరు కూడా యూతే కదా, మీరు కూడా హిందూ కదా, మీకు ఆ ఫీలింగ్ లేదా మరి? అరే మనం ఒకటి అట్లా ఫీలింగ్ లేదా? ప్రతి హిందువు బొట్టు పెట్టుకోవాలని రూల్ లేదు, ప్రతి ముస్లిం వ్యక్తి గుడికి వెళ్ళాలని, లేకపోతే పలానా శ్రీరాముడిని నమ్ముకోవాలని లేదు. ఇప్పుడు ప్రతి ఒక్క పర్సన్లో నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. ప్రతి ఒక్క పర్సన్లో దేవుణ్ణి నమ్ముతాడు నమ్మడు, కానీ ఈ దేవుణ్ణే నమ్మాలి అని ఎక్కడ ఏ బుక్లో కూడా రాసలేదు. కాకపోతే నేను చెప్తున్నా కదా నాకే కావాలి అని అంటే కుదరదు. ఇక్కడ వినోదన్న మాకున్న పరిస్థితుల్లో అయితే కాంగ్రెస్ అయితే అసలు ఆప్షన్ లేదు. సో అయితే వినోదన్న లేకపోతే బండి సంజయ్, ఆల్మోస్ట్ వినోదన్నకే ఓట్లు పడతాయి, 99% ఆయనకే ఉన్నది. సో ఇంతకుముందు 5 ఇయర్స్ కూడా వినోద్ సార్ ఉన్నారు కదా, అట్ ది సేమ్ టైం బండి సంజయ్ సార్ కూడా ఉన్నారు. సో బండి సంజయ్కి వినోద్కి డిఫరెన్స్ ఏంది వీళ్ళిద్దరికి? సో ఇప్పుడు ఇంతకుముందు ఏంటి అని అంటే, ఇప్పుడు మా కరీంనగర్లో వచ్చేసి ఆల్మోస్ట్ ఫ్లైఓవర్స్ కావచ్చు, కేబుల్ బ్రిడ్జ్ కావచ్చు, మానే డ్యామ్కి సంబంధించిన కొన్ని ప్రాజెక్టులు కావచ్చు, బయట లైటింగ్ కావచ్చు, ఈవెన్ ఎవ్రీథింగ్ మీరు ఏది చూసుకున్నా కూడా లాస్ట్ 5 ఇయర్స్కి బిఫోర్ 5 ఇయర్స్కి ముందే ఇవన్నీ అప్లికేషన్స్ అన్నీ ఫామ్ అయ్యి ఆల్మోస్ట్ ఇవన్నీ వినోదన్న ఆల్రెడీ పార్లమెంట్లో కొట్లాడి తెచ్చినాయి. ఇవేం ఈ బండి సంజయ్ పోయి తెచ్చింది కాదు, ఇప్పుడు మన కాంగ్రెస్ పరిపాలనలో అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఈ 5 ఎగ్జామ్స్ ఏ రాయండి, ఉద్యోగాలు ఎట్లా ఇచ్చేయాలి కాంగ్రెస్ వాళ్ళు? సేమ్ ఈయన కూడా పార్లమెంట్లో మాట్లాడండి, క్వశ్చన్స్ వేయండి. వాళ్ళైతే మన కేబుల్ బ్రిడ్జ్ తెచ్చేవారు, మా రైల్వే బ్రిడ్జ్ తెచ్చేవారు, లేకపోతే మా మానే డ్యాంలో కొన్ని ప్రాజెక్టులు జరిగినాయి, ఇప్పుడు అవి కాకపోవు. సో ఇవన్నీ పార్లమెంట్లో ఈయన క్వశ్చనే చేయండి, మాకైతే వచ్చిండయి కదా. సో ఇవన్నీ ఒక ఏది కావాలన్నా కూడా ఈవెన్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్కి ఒక 5 ఇయర్స్ టైం అయితే పడుతుంది. సో ఈ 5 ఇయర్స్ టైం పట్టింది అని అంటే దానికి కారణం 5 ఇయర్స్కి ముందు జరిగిన వివాదాలే. సో దానికి కారణం మా వినోదన్ననే, అప్పుడు మాట్లాడింది కాబట్టి ఇప్పుడు అవన్నీ శాంక్షన్ అయ్యి ఇప్పుడు కంప్లీట్ అయినాయి. లేకపోతే ఇప్పుడే శాంక్షన్ అయ్యి ఇప్పుడే కంప్లీట్ కావడానికి ఇదంతా ఈజీ పద్ధతి కాదు, ఎందుకంటే ప్రతిదీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఇప్పుడే అన్నీ అయిపోయి ఇప్పుడే కావాలి అని అంటే అదేది కూడా కాదు, కనీసం ప్రతి ఒక్కటి 5 ఇయర్స్ పడుతుంది. ఇప్పుడు అయ్యింది అని అంటే అదేం ఈ 2-3 ఇయర్స్లో కంప్లీట్ అయింది కాదు, అంతకుముందు 5 ఇయర్స్లో కంప్లీట్ అయిన ముచ్చట్లే ఇవన్నీ. సో ఇవన్నీ ఆయన ముసుగులో నేను చేసినా అని ఆయన చెప్పుకుంటున్నాడు తప్ప ప్రతి ఒక్కదానికి సాక్ష్యం మా వినోదన్న దగ్గర ఉంది. కావాలంటే మీరు వెళ్ళి తెలుసుకోండి ఆయన దగ్గర.